ఇక్కడ బ్యానర్ చూడండి, 32 కుటుంబాలు ప్రాణాలు అర్పించారు. 50 సంవత్సరాల వారు ఆత్మశాంతి కొరకు 16,000 కుటుంబాలు ఈ స్టీల్ ప్లాంట్ దాదాపు 33,000 ఎకరాలకు దానం చేశారు. ఈరోజు దాదాపు 30,000 కుటుంబాలు రెగ్యులర్గా కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. మోదీ గవర్నమెంట్ కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా. ఇక్కడ కొన్ని లక్షల కుటుంబాలకు ఉద్యోగాలు, తర్వాత ఉపాధి కల్పిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ తర్వాత వారి బంధువులు ప్రియులు మిత్రులకి అమ్మడానికి ప్లాన్ రద్దు చేసుకోమని డిమాండ్ చేస్తూ ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్ ఇస్తే స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి కావలసిన నిధులు, ఇది ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్గా ఇప్పటికే 1,00,000 కోట్లు ట్యాక్స్ కట్టడం జరిగింది స్టీల్ ప్లాంట్ ద్వారా. ఓన్లీ 10-11,000 కోట్లు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి అది ఈ విశాఖ ఉక్కు. ఇది మా హక్కు, ఆంధ్రుల హక్కు, తెలుగువారి హక్కు. ఎవరూ దీన్ని కొనుగోలు చేయలేరు, చేయకూడదనే మా మిత్రులు ఆదినారాయణ గారు, కేఎస్ఎన్ రావు గారు, మంత్రి రాజశేఖర్ గారు, అయోధ్యరాము గారు, 27 పోరాట కమిటీ నాయకులు దీని కొరకు పోరాడుతున్నారు. వారికి మద్దతుగా ఏదైనా చేయడానికి సిద్ధంగా నేను ఉన్నానని రుజువు చేయడానికే 2 సంవత్సరాల క్రిందట కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లలు వేశాం. మరలా గత వారం కూడా పిల్లలు వేయడం జరిగింది. 10 రోజుల క్రిందట పోరాడతాం, గెలుచుకుంటాం. ఈ విశాఖ హక్కుని, విశాఖ ఉక్కుని, ఆంధ్రుల హక్కును కాపాడుతుంది. థ్యాంక్ యూ.